అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ గౌతమి. ముందు రోజే చక్కగా ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. క్లీన్ చేసిన తర్వాత ముగ్గులు కూడా వేసేసానండి. సో ఇదంతా కూడా ముందు రోజు వీడియో అన్నమాట. పూజ అంటే నాన్ వెజ్ చెయ్యం కాబట్టి స్టవ్ అవి క్లీన్ చేసి పెట్టేసుకుంటే చక్కగా చూడడానికి కూడా బాగుంటుంది అండ్ ఇలా ముగ్గులు వేస్తే ఇంకా కలగా ఉంటుంది. నేనైతే ఇలాంటి చాక్ పీస్తో వేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తానండి, ఎందుకంటే అవి చూడడానికి ఎంత కలగా అనిపిస్తుందంటే. ఆరిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను నేను. ముందు రోజే పూజ గదిని కూడా క్లీన్ చేసేసాను అండ్ పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. చూసారు కదండి, ఆరిపోయిన తర్వాత ఇంకా కలగా ఉంది కదా, అండ్ చాక్ పీస్తో వేయడం వల్ల ఆ ముగ్గు అనేది ఎంత అందంగా ఉంటుందో. తులసమ్మకు కూడా చక్కగా బొట్లు పెట్టేశాను. పసుపు, కుంకుమ, గంధం అండ్ విభూతి కూడా యూజ్ చేశాను నేను బొట్లకి. అండ్ ఇలా ముందు రోజు కొన్ని పనులు కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ డే పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు, హడావిడి లేకుండా. గుమ్మం ముందు ముగ్గు వేసానండి, ఆరిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తా మీకు. నెక్స్ట్ డే మార్నింగే లేచానమాట, తెల్లవారుజామున లేచి పూజను కంప్లీట్ చేసేసుకున్నాను. సో ధృతి కూడా లేవలేదు ఆ టైంకి, చక్కగా ప్రశాంతంగా పూజనైతే చేసేసుకున్నాను నేను. ఇక్కడితో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి నేను. అండ్ తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను. యాక్చువల్గా ఎప్పుడు ఎవ్రీ ఫ్రైడే కూడా దీపం వెలిగిస్తానన్నమాట, ఆవు నెయ్యి వేస్తాను. సో ట్యూస్డే అండ్ ఫ్రైడే ఆవు నెయ్యి వేసి దీపం పెట్టుకుంటాను. ఎవ్రీ థర్స్డే మాత్రం కంపల్సరీ ఇలా బొట్లు పెడతానన్నమాట. సో ఆ బొట్లు పెట్టగానే చాలా కలగా అనిపిస్తుంది అండ్ ముగ్గు కూడా కమలం వేస్తాను. ఫ్రైడే చక్కగా ఎంత అందంగా కనిపిస్తుందో కమలం ముగ్గు. సో ఇప్పుడైతే ముగ్గు ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నానండి, ఇప్పుడు ఇంకా బాగుంది కదా. వేసే చిన్న ముగ్గు అయినా అందంగా వేసుకుంటే గుమ్మం ముందు మనకి చాలా అందంగా కనిపిస్తుంది. నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను కదండి, ముగ్గులు వేయడం చాలా ఇంట్రెస్ట్ నాకు. సో చిన్న ముగ్గు అయినా కూడా చాలా అందంగా బాగుంటుంది చూడడానికి. ఎవ్రీ ఫ్రైడే ఇలా సాంబ్రాణి వేస్తూ ఉంటానండి. యాక్చువల్గా ఎక్కువ పూజలప్పుడు వేస్తూ ఉంటాను, అంటే మనకి పెద్ద పెద్ద పూజలు అవి ఉంటాయి కదా అప్పుడు, లేదంటే ధూమ్ స్టిక్స్ వేస్తూ ఉంటానండి. ధూమ్ స్టిక్ కూడా మంచి స్మెల్ వస్తుంది అండ్ మనకి నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే కనుక పోతుంది. సో చిన్న చిన్న రెమెడీస్ అండి, అంటే మనం
ఇంట్లో తడిబట్ట పెట్టినప్పుడు పసుపు రాక్ సాల్ట్ వేసుకొని తడిబట్ట పెట్టడం, లేదంటే ఎవ్రీ ఫ్రైడే ఇలాగా ధూమ్ స్టిక్ వేయడం కానీ, ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అవుతే కనుక ఇంట్లో పాజిటివిటీ అనేది అలానే ఉంటుంది. సో ఎప్పుడు చెప్పే ఒక మాటే చెప్తున్నానండి, ఏదైనా సరే మన నమ్మకం బట్టే ఉంటుంది, మనం ఫీల్ అయ్యే దాన్ని బట్టే ఉంటుంది. నేను ఇలా వేస్తున్నాను అంటే అది నాకు ఇష్టం అండి, నాకు ఇలా చేస్తే ఇంట్లో బాగుంటుంది అని నేను అనుకుంటాను. సో ఇలాగే చేసేయాలని మీతో చెప్పట్లేదు, అండ్ అది మీ నమ్మకం అండి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రెడిషన్ ఫాలో అవుతూ ఉంటారు. నాకు ఇలా ఇష్టం ఇలా పూజలు చేయడం కానీ ఇలా కొన్ని ఫాలో అవడం ఇష్టము. సో మీరు కూడా నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కీప్ సపోర్టింగ్.